కరోనా ఉద్రతంగా వ్యాప్తి చెందుతుంటే దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ప్రభుత్వానికి రంగులు వేయడం, కేసులు పెట్టడం, అధికారులను తిట్టడం మీద ఉన్న శ్రద్ధ, ప్రజల ఆరోగ్యం మీద లేకపోవడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తుందని నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి విమర్శించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో కరోనా విలయ తాండవం చేస్తుంటే పట్టించుకునే నాదుడే లేక ప్రజలు అల్లాడిపోతున్నారని కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో 500 పైచిలుక కేసులు వచ్చాయి. రామతీర్థం గ్రామంలో 80 కేసులు, చిన్న గ్రామం దంపూరులో 50 కేసులు, కోవూరులో 200 కేసులు, ఇందుకూరుపేటలో 500 కేసులు, కొడవలూరులో 400 కేసులు. ఇవి అధికారిక లెక్కలు. ఇవి కాక లెక్కలో చెప్పకుండా దాచిన కేసులు వేల సంఖ్యలో ఉన్నాయని అన్నారు. పేరుకు ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టారు. అక్కడ వైద్యం అందుబాటులో లేదు. తీర ప్రాంత ప్రజలు ప్రాణ భయంతో గ్రామాలు వదిలి వెళ్లిపోతున్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా విజృంభించిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నిఘా లేదు, నియంత్రణ చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏరే వ్యాపకాల మీద దృష్టిని కేంద్రీకరించి కరోనాని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మరో పక్క నెల్లూరు జిల్లాకు వచ్చినప్పటికీ కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ పెరిగిపోయి కరోనా విజృంభించిపోతున్నటువంటి పరిస్థితి. కోవూరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి పిహెచ్సి సెంటర్లు ఉన్నాయి, కానీ పిహెచ్సి సెంటర్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సరైనటువంటి పీపీఈ కిట్లు అందించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి రోగుల్లో కూడా ఆత్మవిశ్వాసం కలిగించడం. ఈరోజు బుచ్చిరెడ్డి పల్లెలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు, అక్కడ సరైనటువంటి వసతులు లేవు. కాబట్టి అనేకమైనటువంటి తీర ప్రాంతం రామతీర్థం గ్రామంలో విజృంభించిపోతా ఉన్నాయి. బుచ్చిరెడ్డి పల్లెలో మరి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కరోనా పాజిటివ్లు ప్రజలు అనేక రకాల భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క కర్తవ్యం, ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈనాడు కరోనా ఏదైతే పాజిటివ్ కలిగినటువంటి రోగులు ఉన్నారో వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కలిగించాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకి మందులు సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ఈరోజు హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు. ఇంటి దగ్గరే ఉండి హోమ్ క్వారంటైన్లో చికిత్సలు పొందుతున్నటువంటి మరి రోగులకు సంబంధించి ఒక ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయి విఫలమైపోయి పూర్తిగా కరోనా బాధితులు వాళ్ళ బాధను వాళ్ళ బారి అని చెప్పి గాలి కుదిరేసేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం చేయడం సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు కరోనాని నియంత్రించేటువంటి విషయంలో మీరు స్పష్టమైనటువంటి ఆలోచన చేయాలా. ఎవరైతే కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారో వాళ్ళని ఒక ధైర్యాన్ని కలిగించాలా. వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పటికీ ఆ దరిదాపులో ఉన్నటువంటి డాక్టర్లను పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి సరైనటువంటి ట్యాబ్లెట్లు ఇవ్వడం అందించడంలో కానీ అన్ని విధాలుగా ప్రభుత్వం మరి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరోనాని నియంత్రించాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో భారీ మూల్యం జరుచుకునేటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది.